పటాన్చెరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో తనదైన శైలిలో ముందుకెళ్తూ ఉన్నారు ఒక యువ నాయకుడు. సరే, పార్టీల్లో ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఎవరికైనా ఆపదొస్తే నేనున్నానంటూ తమ ట్రస్ట్ ద్వారా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ ఫౌండేషన్కి ఆ ట్రస్ట్కి సంబంధించిన ఆఫీస్లో ఉన్నాం. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, శ్రీ బాలాజీ ఫౌండేషన్కి సంబంధించిన సేవా కార్యక్రమాలకు సంబంధించి ఒక బ్యానర్ను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ బ్యానర్లోనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మీరు చూడొచ్చు. అటు బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు నిత్య అన్నదానాలు, అదేవిధంగా మొన్న కరోనా సమయంలో పెద్ద ఎత్తున లాక్డౌన్ విధించినప్పుడు వలస కూలీలకు పదులు వందల సంఖ్యలో కాకుండా వేలాది మందికి కడుపులు నింపే ప్రయత్నం చేసింది శ్రీ బాలాజీ ఫౌండేషన్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సరే, రాజకీయాల్లో చాలామంది నాయకులు ఉంటారు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పెద్దగా బయటికి రావట్లేదు, వాళ్ళు సేవా కార్యక్రమాలు కొనసాగించట్లేదు అని ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక సామాన్యుడైన ఒక వ్యక్తి మాత్రం శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. నాతో పాటు ఆ సామాన్యుడు, ఆ కామన్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు నా పక్కన చూస్తూ ఉన్నారు బలరామ్ అనే వ్యక్తి. స్థానికంగా బీజేపీలో నాయకుడిగా ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా ఇక్కడ పేద ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలబడుతూ ఉన్నారు. ఒకసారి బలరామ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. చూస్తూ ఉన్నాము మీరు సేవా కార్యక్రమాలు కొన్ని ఏళ్లుగా కొనసాగిస్తూ ఉన్నారు, రెండేళ్లుగా మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆ థాట్ వచ్చింది ఇన్ని కార్యక్రమాలు కొనసాగించాలి? గత 5 సంవత్సరాల నుండి శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సమస్యల మీద ఫైట్ చేయడమే కాకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమందికి నిరుపేదలకు మేమే స్వయంగా వండిపించి మేమే దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న లాక్డౌన్ సమయంలో దాదాపుగా ఒక 55 రోజుల పైన ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక అన్నదాన కార్యక్రమం రోడ్ల మీద ఎవరైతే నివసిస్తుంటారో, ఎవరైతే భిక్షాటన చేసి వాళ్ళు ఎవరైతే రోడ్ల మీద ఉంటారో వాళ్ళందరికీ కూడా మాకు తోచిన విధంగా దాతల సహకారంతో మేము కూడా కొంత వేసుకొని సాయం చేయడం జరుగుతుంది. బీద బడుకు బలైన వర్గాల గురించి ఎల్లప్పుడూ ఆలోచించే వ్యక్తిగా నేను ఈరోజు సమాజంలో ఉన్నానంటే దానికి మా నన్ను నా కన్న తల్లిదండ్రులకు కూడా నేను హృదయపూర్వక శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ యొక్క నా తల్లి చెప్తా ఉంటుంది, మనం సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలైనా సరే మనకు లేని వాళ్ళకు సాయం చేసినట్లయితే మనము ఆ భగవంతుని మొక్కి దర్శనం చేసుకున్నట్టే అని చెప్పి నా తల్లి చెప్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ఈరోజు చేసుకుంటూ పోతా ఉన్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా రానున్న రోజులలో కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా మాకు ఇప్పటివరకు కూడా సహకరించినటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో కూడా ఇదే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాను. బలరామ్ గారు, ఒక విషయాన్ని నేను మీ దగ్గర ప్రస్తావించాలి. ఎందుకంటే గతంలో మేము అమీన్పూర్ కానివ్వండి, అటు చందానగర్లో ఉన్న కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, శ్రీ బాలాజీ ఫౌండేషన్కి సంబంధించిన బలరామ్ ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు, ఆ అనాథ పిల్లలకి ఏదన్నా అవసరమైంది అని చెప్పి ఫోన్ చేస్తే మీరు పట్టుబట్టి దాతల సహకారంతో వాళ్ళకి దుప్పట్లు కానివ్వండి, వాళ్ళకి కావలసిన సదుపాయాల్ని మీరు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు గతంలో మాతో చెప్పారు. నిజంగా మీరు చేసేది అది ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు, ఏం చెప్తారు? గతంలో ఇక్కడ మీరు అనాథాశ్రమంలో వెళ్ళినప్పుడు మీరు కూడా రావడం జరిగింది. అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే దాంట్లో ఉన్న సంతోషం మరొకటి ఉండదని చెప్పేసి నేను గంటపదంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక లేని వాళ్ళకు మనం ఒక సాయం చేసినప్పుడు మనము ఆ జీవితానికి ఒక 10 జన్మలు ఎత్తిన మనము ఒక మంచి పుణ్యం వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే ఈ రోజులలో మనం ఎందుకు సేవ కార్యక్రమం చేయాలని చెప్పేసి చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అంటే నేను ఒక సామాన్యుని, నేను చేసే ఈవెంట్స్ చేస్తూ ఉంటా, ఈవెంట్స్ చేస్తే దాంట్లో 10 రూపాయలు వస్తే ఒక 3 రూపాయలు ఒక సమాజానికి లేని వాళ్ళకు, పేదవాళ్ళకు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళకు సహాయాన్ని చేయాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో పోతా ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. చివరిగా, సరే సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. సాధారణంగా బయట సేవా కార్యక్రమాలు కానివ్వండి, ట్రస్టులు ఫౌండేషన్ల పేరుతో చాలామంది
అనేక విధాలుగా వాళ్ళు డబ్బులు జేబుల్లో వేసుకుంటూ ఉన్నారు. దాతల నుంచి డబ్బులు వసూలు చేసి 10 రూపాయలు వసూలు చేస్తే 5 రూపాయలు జేబులో వేసుకుని 5 రూపాయలతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. సరే, మీకు కూడా చాలామంది దాతలు ముందుకొస్తూ ఉన్నారు ఈ పక్కన బీడీఎల్ కాలనీ కానివ్వండి, గతంలో మేము చూసాం. ఏం చెప్పదలుచుకున్నారు ఈ మీ ట్రస్ట్కి సంబంధించి? సరే, మీ మీద ఆరోపణలు చేయనప్పటికీ ఇట్లా ఒక అపవాదం అయితే బయట ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? మీ దాంట్లో ఎలా ఉంటుంది అనేది నా ప్రశ్న. అంటే ఈరోజు ఒక అన్నదానం చేస్తున్నాం, అంటే దాదాపు ఒక 5 నుంచి 10 వేలు ఖర్చు వస్తుంది. అంటే ఒక దాత ఒక 5 వేలు ఇస్తే దానికి ఇంకొక 5 వేలు వేసుకొని అది ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంటే బీద బడుగు బలైన వర్గాలు, రోడ్ల మీద ఎవరైతే భిక్షాటన చేసుకునే వాళ్ళు, అదేవిధంగా రోడ్ల మీద నివసించేవారు చాలా ఇబ్బందికర పరిస్థితిలో. అంటే మనమే ఏదో ఒక ఈవెంట్ చేస్తుంటాం, ఏదో ఒక జాబ్ చేస్తుంటాం, మనమే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఇంకెంత ఇబ్బంది ఈ కరంగా ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, నేను వాటిని సున్నితంగా కొట్టిపారేస్తా ఉన్నాను మీ ద్వారా. ఎందుకంటే ఇది చేయాలంటే ఒక మంచి ఆశయం ఉండాలి, నాకు ఉంది కాబట్టి ఇది నాకు సాధ్యమైందని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. దాతలు కూడా ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తా అంటే 1000 రూపాయలు దాతలు ఇయ్యరు, ఖచ్చితంగా ఒక 200 300 ఇస్తారు. దానికి జోడించి ఇంకొంత జోడించి మనము సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో రకంగా బురదేస్తారు, అంటే మనిషిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కొన్ని అవాకులు సేవకులు వెళ్తూ ఉంటారు. వాళ్ళ వాటిని నేను పట్టించుకోను. సమాజ సేవే లక్ష్యంగా నేను ముందు పోతా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే విధంగా నా యొక్క ముందు నా యొక్క నడవడి ముందు పోతుంది. నా జీవితం ప్రజాసేవకి అంకితం అని చెప్పేసి నేను అప్పుడప్పుడు స్టేటస్లో పెడతా ఉంటాను. నేను అదేవిధంగా నేను కట్టుబడి ఉన్నా, అదేవిధంగా ముందు పోతా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. నా జీవితం నేను ఇప్పుడు బ్రతుకున్నా, రేపు చనిపోయేంత వరకు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తా అని చెప్పేసి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నా కార్యాచరణ ఉంటాయని చెప్పేసి సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేసుకుంటాను. సో ఇది ఓవరాల్గా శ్రీ బాలాజీ ఫౌండేషన్కి సంబంధించిన ఆఫీస్లో మనం ఉన్నాం. బలరాం అనే వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున ఏదైనా ఆపదొస్తే అన్నున్నాడు అని చెప్పి ఆయనకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఓ పక్కన సేవా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే ఇక్కడి నుంచి ఇంకొక విషయం చెప్పాలి. ఈ బలరాం అనే వ్యక్తికి పెద్దగా కారులు లేవు, మంది మార్బలం అసలే లేదు, ఒక బండి మీద తిరుగుతూ ఉంటాడు సింపుల్గా. ఆ బండి వేసుకొని సంగారెడ్డి వరకు వెళ్ళి అక్కడ విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన రోజులు కూడా మేము చూసాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులని చూసి చాలామంది ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.